వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్నప్పటి నుండి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి మా తమ్ముడు ఆనంద్ దేవరకొండ వచ్చేస్తాడని, తన సినిమాల్లోకి రావడం నాకు ఇష్టం లేదన్నారు విజయ్ దేవరకొండ. శివాత్మిక, రాజశేఖర్, ఆనంద్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా నటించిన దొరసాని మూవీ 12 విడుదల కానుండడంతో హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు కాగా జీవిత రాజశేఖర్ తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను ఉద్దేశించి ఆసక్తికరమైన స్పీచ్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. ఆయన మాట్లాడుతూ, నా తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమా చేస్తా అన్నప్పటి నుండి వాడితో పెద్దగా మాట్లాడలేదు, ఈ రోజు వీడితో మాట్లాడాలి. నేను పుట్టపర్తిలో హాస్టల్లో ఉండి చదువుకునేవాడిని, నాకు క్లాసులు తొందరగా స్టార్ట్ అయ్యాయి. వీడు ఫస్ట్ క్లాస్ అయినప్పటికీ ఏడ్చుకుంటూ నా క్లాస్ రూమ్ దగ్గరకు వచ్చేసేవాడు. అప్పటి నుండి వీడికి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేయడం వీడికి అలవాటైపోయింది. వీడు యుఎస్ నుండి ఇండియా రావడం నాకు ఇష్టం లేదు, కష్టపడి ఇంజనీరింగ్ చేసి యుఎస్లో జాబ్ చేసి ఇండియాకి వచ్చేస్తా అంటే నాకు నచ్చలేదు. ఇప్పుడు ఎందుకురా ఇండియా వచ్చేసి ఇక్కడ ఏం చేస్తావురా అని అడగ్గా నేను యాక్టింగ్ చేస్తా అని అన్నాడు. నేనే షాక్ అయ్యి, యాక్టింగ్ అంటే ఆటలు కాదు, ఎట్లా చేస్తావు, సడన్గా వచ్చి నటించేస్తా అంటే అంత ఈజీ కాదు అని చెప్పా. కానీ మనోడు ఫిక్స్ అయ్యాడు గట్టిగా. నేను సరే అని, నీ సినిమా నువ్వు చేసుకో, నా దగ్గరకు నువ్వు రాకు, నన్ను ఏం అడగకు, నేను ఎలాంటి సపోర్ట్ చెయ్యను అని చెప్పేశా. అప్పటి నుండి ఇప్పటి వరకు వాడి సినిమా గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే నీళ్ళల్లో పడితే స్విమ్మింగ్ అయినా చేస్తారు, లేదంటే మునిగిపోతారు, దెబ్బకి తేలిపోతారు. అంటే నేను ఎలాగైతే సినిమాని సెలెక్ట్ చేసుకున్నానో నువ్వు చేసుకో. ఒక కథని ఎంచుకున్న దగ్గర నుండి అది థియేటర్స్కి వెళ్లే వరకు ఎన్ని కష్టాలు ఉన్నాయో నీకు తెలియాలి అని వాణ్ణి అలా వదిలేశా. యుఎస్ఏ వెళ్ళి జాబ్ చేస్తూ ఇంటికి డబ్బు పంపించి హెల్ప్ చేశావు, ఆ టైంలో నాకు హెల్ప్ చేశావు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం.